అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలోని గులాబీ రేకుల యొక్క 10 ఉత్తమమైన ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. గులాబీ అంటే సాధారణంగా అందరికీ ఇష్టమైన పువ్వు. గులాబీ పువ్వులు అనగానే చక్కటి అందం మరియు తీయని సువాసన మనందరికీ గుర్తొస్తుంది. గులాబీ రేకుల్లో అమోఘమైన ఔషధ గుణాలు ఉండడం వల్ల ఇవి అనేక విధాలుగా మనకు ఉపయోగపడతాయి. ఒకటి, న్యాచురల్ స్కిన్ క్లెంజర్ లాగా యూస్ చేసుకోవచ్చు. గులాబీలలో చాలా శాతం యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల వీటిని స్కిన్ క్లెంజర్లా ఉపయోగిస్తే మన స్కిన్లో రెడికల్ డ్యామేజ్ని తగ్గించి మరియు ఆయిల్ని తగ్గించి మొహాన్ని ఫ్రెష్గా ఉంచుతుంది. ఇప్పుడు హోమ్ మేడ్ స్కిన్ క్లెంజర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 10 గులాబీ రేకును తీసుకొని దానిలో 1/2 స్పూన్ తేనె మరియు కొంచెం నీటిని యాడ్ చేసుకొని పేస్ట్లా చేసి ఫేస్కి అప్లై చేసుకోవాలి. కొంచెం సేపు మర్దన చేసి 15 నిమిషాలు ఆ పేస్ట్ని మొహం మీద ఉండనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కడిగి వేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే ఫేస్ స్మూత్గా ఇంకా ఆయిల్ ఫ్రీగా అవుతుంది. 2, ఈ రేకులను రోజ్ ఇన్ఫ్యూజ్డ్ ఆయిల్ లాగా యూస్ చేసుకోవచ్చు. గులాబీ రెమ్మలతో నూనె కూడా చేయబడుతుంది. గులాబీలలో మంచి ఔషధ గుణాలు మరియు చక్కటి పరిమళం ఉండడం ద్వారా ఇంట్లో చేసుకునే సోప్స్ లోషన్స్లో ఉపయోగిస్తున్నాం. ఈ నూనెని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక గాజు 8 జార్ని తీసుకొని అందులో 1/2 జార్ మొత్తంలో ఎండిన లేక డ్రై చేసిన గులాబీ రేకులను భర్తీ చేసుకొని అందులో ఆలివ్ ఆయిల్ని గులాబీ రేకులు మొలిగే వరకు యాడ్ చేసుకోవాలి. 4 లేక 6 వారాలు నిలువ ఉంచుకోవాలి. 6 వారాల తర్వాత ఆ గులాబీ రెమ్మలను తొలగించి ఆ నూనెని రోజ్ ఆయిల్గా యూస్ చేసుకోవాలి. 3, హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్గా యూస్ చేసుకోవచ్చు. గులాబీల యొక్క మంచి పరిమళం చాలాసేపటి వరకు గదిని సువాసనగా ఉంచగలవు. అందుకే వీటిని రూమ్ ఫ్రెషనర్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. తగినన్ని డ్రై గులాబీ రేకులను తీసుకొని పౌడర్లాగా గ్రైండ్ చేసి అందులో వెనిలా బీన్స్ లేక దాల్చిని కలిపి మిశ్రమంలా చేసుకొని ఏ ప్రదేశంలో ఉంచాలనుకుంటున్నారో అక్కడ కార్నర్లో ఉంచినట్లయితే రూమ్ అంతా పరిమళిస్తుంది. 4, రోజ్ వాటర్లా ఉపయోగించుకోవచ్చు. గులాబీలను అనేక కాస్మెటిక్స్లో యూస్ చేస్తారు. ఇవి స్కిన్ని హెల్దీగా ఉంచడంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు హోమ్ మేడ్ రోజ్ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కుప్పెడు ఫ్రెష్ గులాబీ రేకులను తీసుకొని ఒక గ్లాస్ నీటిలో బాగా మరిగించాలి. దానివల్ల గులాబీలో ఉన్న గుణాలు ఆ నీటిలో కలిసి రోజ్ వాటర్లా మారుతాయి. ఆ రేకులను తొలగించి ఆ నీటిని రోజ్ వాటర్ లాగా ఫేస్ ప్యాక్స్లో టోనర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు మీరు చూడగలరు. 5, బాతింగ్ సాల్ట్స్ లాగా యూస్ చేసుకోగలం. గులాబీలలో చర్మాన్ని మృదువుగా మరియు బ్రైట్గా చేసే గుణం ఉండడం ద్వారా వీటిని బాత్ సాల్ట్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇప్పుడు బాత్ సాల్ట్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యూర్ సీ సాల్ట్ని తీసుకొని అందులో డ్రై గులాబీ రేకుల పౌడర్ని కలిపి మిశ్రమంలా చేసుకొని స్నానానికి ముందు బాడీకి స్క్రబ్ చేసుకుంటే చర్మం మృదుగా తేటగా మారుతుంది. 6, ఈ గులాబీ రేకులు గాయాలను తగ్గిస్తాయి. గులాబీలలోని యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ ఏజెంట్లు ఉండడం వల్ల దీన్ని చిన్న గాయాలు తగిలిన ప్రదేశాలను ఉపయోగిస్తే మంచి ఫలితాలను పొందగలం. ఫ్రెష్ గులాబీ రేకులను పేస్ట్లా చేసుకొని గాయంపై అప్లై చేసినట్లయితే గాయం త్వరగా మానుకుంటుంది. 7, గొంతు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గులాబీల్లో ఉన్న ఔషధ గుణం ద్వారా అవి జలుబు ద్వారా వచ్చే గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఇప్పుడు గొంతు నొప్పి ఔషధం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక 8 టైట్ జార్లోని గులాబీ రేకులను తీసుకొని ఆ గులాబీ రేకులు మొలిగేంత తేనె వేసి 4 నుండి 6 వారాల వరకు నిల్వ చేయాలి. తర్వాత ఆ రెక్కలను తొలగించి అది ఔషధంగా వాడాలి. 2 స్పూన్స్ టీలో వేసి తాగినట్లయితే గొంతు నొప్పి చాలా వరకు తగ్గుతుంది. 8, వంటల్లో ఈ రేకులను ఉపయోగిస్తారు. గులాబీ రేకులను ఆహార పదార్థాల్లో కూడా చేర్చడం ద్వారా ఆహారం మరింత రుచిగా సువాసనగా మారుతుంది. ఫ్రెష్ గులాబీ రేకులను పాయసం ఉడికేటప్పుడు వేసి బాగా కలిపి కుక్ చేస్తే మంచి స్మెల్ మరియు టేస్ట్ని పొందగలం. 9, ఫుడ్ డెకరేటివ్లా యూస్ చేసుకోవచ్చు. ఈ గులాబీ రేకుల్ని చాలా ఆహార పదార్థములు అనగా కప్ కేక్స్, కేక్స్, సలాడ్స్,
లో డెకరేటివ్స్ లో ఉపయోగించుకోవచ్చు. గులాబీలను వివిధ కలర్లో మనం పొందగలం. వీటిని ఫుడ్లో యాడ్ చేయడం వల్ల మంచి రంగుని మరియు ఆహారాన్ని మరింత అందంగా చేస్తుంది. 10 సన్ స్క్రీన్లా యూస్ చేసుకోవచ్చు. గులాబీ రేకులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ అధిక మొత్తంలో ఉండడం వల్ల సాధారణ ఎండ నుండి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఎండ ఎక్కువ తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకోవాలి. చూసారు కదా పైన గులాబీ యొక్క విశేషమైన ఉపయోగాలు. మీరు కూడా ట్రై చేసి మంచి ఫలితాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి తెలుగు వీడియోస్ కోసం క్రిందనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.